హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈ వీడియోలో WHYYతో ఏర్పడే ప్రశ్నలు కొన్నింటిని, మన నిజ జీవితంలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో తెలుగు ద్వారా నేర్చుకుందాం. ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో పలకడం, తర్వాత దాని యొక్క తెలుగు అర్థం ఏంటో తెలుసుకుందాం. నా పేరు అబ్దుల్ షేక్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. వై, ఎందుకు? వై నాట్, ఎందుకు కాదు. టెల్ మీ వై, ఎందుకు నాకు చెప్పు. వై యామ్ హియర్, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను. వై డిడ్ యూ క్రై, నీవు ఎందుకు ఏడుస్తున్నావు. వై యు ఆర్ లేట్, నీకు ఆలస్యం ఎందుకు అయ్యింది. వై డిడ్ యూ కాల్, నాకు ఎందుకు ఫోన్ చేశావు. వై ఆర్ యు గోయింగ్, నీవు ఎందుకు వెళ్తున్నావు. వై డిడ్ నాట్ యు ఆస్క్, నీవు ఎందుకు అడగలేదు. వై డూ పీపుల్ లైక్ క్రికెట్, ప్రజలు క్రికెట్ ఆటను ఎందుకు ఇష్టపడతారు. వై ఆర్ యు లాఫింగ్, మీరెందుకు నవ్వుతున్నారు. వై ఆర్ యు సో యాంగ్రీ, నీవు ఎందుకు అంత కోపంగా ఉన్నావు. వై డిడ్ యు బై దిస్, నీవు దీనిని ఎందుకు కొన్నావు. వై డిడ్ యు సే దట్, నీవు అలా ఎందుకు అన్నావు. వై డిడ్ యు నీడ్ దిస్, ఇది నీకెందుకు. వై ఆర్ ది ఫైటింగ్, వారు ఎందుకు గొడవ పడుతున్నారు. వై ఆర్ ది ఫైటింగ్, వారు ఎందుకు గొడవ పడుతున్నారు. వై డిడ్ నాట్ ఐ సీ దట్, నేను దానిని ఎందుకు చూడలేకపోతున్నాను. వై డోంట్ యు హెల్ప్ మీ, నీవు నాకు ఎందుకు సహాయం చేయడం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.